తాము సాగు చేసే ఎకరం పొలమైనా సరే అమ్మి తన కుమారుణ్ణి ఉన్నత విద్యను ఎట్టి పరిస్థితిలో చదివించాలనే తన తండ్రి కోరికని గోల్డ్ మెడల్ రూపంలో సాధించి తన వైద్య వృత్తిలో నెంబర్1గా ఉంటున్న డాక్టర్ మెహబూబ్ షేక్ తన రాజకీయ ప్రస్థానం సంగతి ఏంటి, 10 ఏళ్లలో ఎలాంటి అనుభవాలు ఉన్నాయి, ప్రస్తుతం తాజా రాజకీయాల పైన మనతో మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేస్తాం. సార్ నమస్కారం. సార్ వన్ ఇయర్ అయిపోయింది ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి మీరు, పరిపాలన ఎలా అనిపిస్తుంది, ప్రజలు ఆకాంక్షించిన విధంగా ఉందా పాలన, ఎలా అనిపిస్తుంది? జగన్మోహన్ రెడ్డి గారి పాలన సంవత్సరం అయినట్టుగా కూడా ప్రజలు ఊహించుకోలేకపోతున్నారు. అంటే ఒక సంవత్సరం కాలంలోనే మనకు మేనిఫెస్టోలో పెట్టిన 90% పనులన్నీ పూర్తి చేసి ప్రజలను మన్నం పొందారు జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా ఇంకా మేనిఫెస్టోలో పెట్టనీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేసుకెళ్తున్నారు. అందుకోసం ప్రజల్లో కూడాను ఇది చక్కగా దూసుకెళ్ళిపోతుంది. సో దట్ జగన్మోహన్ రెడ్డి గారి పాలన అద్భుతంగా ఉందని మేము చెప్తే కాదు, ప్రజలే మీకు డెఫినెట్గా చెప్తారు. ఆల్రెడీ ప్రజల్లోకి వెళ్ళిపోయింది అది ఆటోమేటిక్గా. జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన స్టార్ట్ చేసిన దగ్గర నుంచి కూడా చక్కగా ఒకటే ధ్యేయం పెట్టుకున్నారు తను, మనం ఏదైతే ప్రామిస్ చేశామో అది సంక్షేమ ఫలాలన్నీ కూడాను పేదలకి చేకూరాలని చెప్పేసి ఆయన ఏదైతే కలగన్నాడో 90% అన్నీ కూడాను జగన్మోహన్ రెడ్డి గారు తను చేసుకొని వెళ్తున్నారు. ప్రజలు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. అంటే సార్ తొలి ఏడాదిలోనే సహజంగా ఏ ముఖ్యమంత్రి కూడా బాధ్యతలు చేపట్టిన తొలి ఏడాదిలో ఓ 10% 15% ఇచ్చినటువంటి హామీలని నెరవేర్చి తీసుకువెళ్తారు, కానీ తొలి ఏడాదిలోనే 90% పైగా హామీలు అమలు చేస్తున్నారు. లోటు బడ్జెట్ ఉన్నటువంటి రాష్ట్రంలో గత ముఖ్యమంత్రి చూస్తే చంద్రబాబు 14 ఏళ్ళ అనుభవం ఉంది, ఏ అంశం చూసినప్పటికీ లోటు బడ్జెట్లో ఉన్నటువంటి రాష్ట్రం అంటుంది, కానీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చెప్పినట్టు వైఎస్ జగన్ తొలి రోజు నుంచే సంక్షేమం పాట వెళ్తున్నారు, 1000 కోట్ల రూపాయలు ఏ విధంగా సమకూరుతుంది, ఏంటి సార్ ఈ మిరాకిల్, ఏంటి ఈ స్థాయిలో నిధులు ఎలా సమకూరుతున్నాయి? ఒకటండి, 14 సంవత్సరాలు పాలన చేశాను అది ఇది అని చెప్పేసి చంద్రబాబు నాయుడు మసిపూసి మారేడుకాయ చేసుకుంటున్నాడు. ఆయన పబ్లిసిటీ, జగన్మోహన్ రెడ్డి గారు పబ్లిసిటీ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు పనిచేసే మనిషి. ఆటోమేటిక్గా మా సర్జరీలో ఒక సామెత ఉంది ఏంటంటే, ఆపరేషన్ చేసి పబ్లిసిటీ ఇవ్వాల్సిన అవసరం లేదు. దానికి ఒక చిన్న ప్రావర్బ్ ఉంది, మా గురువుగారు ఎప్పుడు చెప్పేవాళ్ళు, ఏం చెప్పేవాళ్ళు అంటే, వెన్ యూ వర్క్ యూ నీడ్ నాట్ గో ఫర్ ఎనీ పబ్లిసిటీ, యువర్ వర్క్ షుడ్ స్పీక్ అబౌట్ యువర్ టాలెంట్. నీ యొక్క పనితనం ఉందంటే నువ్వు చేసుకుపోతా ఉన్నంటే ఈ పేపర్లో అడ్వర్టైజ్మెంట్ అవసరం లేదు, ఈ మీడియా పబ్లిసిటీ అవసరం లేదు. ఒక పేషెంట్ ఇంకో పేషెంట్ అయితే ఎలా తీసుకొస్తారో, మా జగన్మోహన్ రెడ్డి గారు కూడాను ప్రజల్లో ఒక ఎంత దుర్మార్గులుగా ఉన్నా సరే ఒక ప్రజలు ఇంకో ప్రజలకి అదే చైన్ లాగా ఎలా పాల్చుతుందో అదేవిధంగా మా జగన్మోహన్ రెడ్డి గారి పాలన కూడాను నోట పాకి అలాగ స్ప్రెడ్ అయిపోతుంది. ఒకరు స్ప్రెడ్ చేయవలసిన అవసరం లేదు, మాకు మీడియా స్ప్రెడ్ చేసి పథకాలు చెప్పాల్సిన అవసరం లేదు. మా ఎప్పుడైతే ప్రతిభ ఈ ఫలాలన్నీ అందుతున్నాయో ప్రజలకి, ఆ టైంలో చక్కగా ప్రజలే చెప్పుకుంటారు జగన్మోహన్ రెడ్డి గారి గవర్నెన్స్ ఎలాగుంది అని చెప్పేసి. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఆనందించి ఎవరైనా సరే మీరు గుర్తుపెట్టుకోండి, ఎర్లీ మార్నింగ్ అయ్యేటప్పటికి డోర్ వాలంటీర్ వ్యవస్థ ఎందుకని హేళన చేసిన చంద్రబాబు కూడా సిగ్గు తెచ్చుకోవాలి. డోర్ కొట్టి లేపి పొద్దున్నే 6 గంటలకి మా జగన్మోహన్ రెడ్డి గారు పెన్షన్ అంటే చాలామంది పేషెంట్లు కూడా నాకు చెప్తూ ఉంటారు, నిజమయ్యా ఏదో అనుకున్నాం జగన్మోహన్ రెడ్డి గారు గొప్పగా పరిపాలిస్తున్నారు, అసలు వస్తాయా రావా ఇన్ని మాటలు చెప్పాడు అని అనుకున్నాం అని ప్రజల నోటి ద్వారానే నేను రోజుకి 200-300 పేషెంట్లని చూస్తూ ఉంటాను. వాళ్ళలో చాలామందికి ఫీడ్బ్యాక్ తీసుకుంటూ ఉంటాను జనరల్గా హాస్పిటల్లో. వాళ్ళే చెప్తున్నారు జగన్ గారు ఏదో అనుకున్నాం కానీ డాక్టర్ గారు చంద్రబాబు నాయుడు మీద భేష్గా పరిపాలిస్తున్నాడు. ఎవరండే ఈ కోవిడ్ టైంలో 4 సార్లు రేషన్ ఇచ్చారు, 2 సార్లు పెన్షన్ ఇచ్చారు,
ఆటో వాళ్ళకు డబ్బులు చెప్పాలి చెప్పిన ఈ క్షవర వృత్తి చేతి పనులు చేసుకునే నాయి బ్రాహ్మణులకి వీళ్ళందరూ కూడా డబ్బులు చేకూర్చారు. నిజంగా చాలా బాగా జరుగుతుందండి అని చెప్పేసి ప్రజల స్పందనే మా జగన్మోహన్ రెడ్డి గారి విజయానికి కారణం. ఇంకా డబ్బుల విషయం అంటారా, చంద్రబాబు నాయుడు బొక్క భోషణం అంతా మొత్తం ఖాళీ చేసి ఆఖరికి ఎంప్లాయీస్ సిపిఎస్ కాంట్రిబ్యూటరీ పెన్షన్ కూడా 700 కోట్ల దాకా మాయ చేసి అన్నీ చేసినా సరే ఖాళీ ఖజానా ఇచ్చినా సరే భగవంతుడు అనేవాడు జగన్మోహన్ రెడ్డి గారు అండ ప్లస్ ప్రజలు ఆయన వెంట ఉండి ఆ ధైర్యంతో పథకాలు ఆటోమేటిక్గా అయ్యే స్లోగా నడుచుకుంటాను. డబ్బు అనేది అంటారా భగవంతుడు ఆయనకి ఆ మిరాకిల్ ఒక అద్భుతం. ఎక్కడి నుంచి సమకూరుస్తున్నారా, రెవెన్యూ ఎలాగొస్తుందా, అంతా భగవంతుడి దయ. కానీ ఏ పథకం అన్న మాట ప్రకారం ప్రతిదీ చక్కగా మా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు చేకూర్చడమే తన ధ్యేయం. సహజంగా డాక్టర్ అంటే నేను యాక్టర్ కాబోయే డాక్టర్ అంటారు, లేదా డాక్టర్ కాబోయే యాక్టర్ అంటారు. కానీ డాక్టరు అయిన మీరు రాజకీయ ప్రస్థానంలోకి ఎందుకు రావాలనిపించింది, ఏంటి మీ ఇన్స్పిరేషన్? ఒకటండి, యాక్చువల్గా ఒక 18 సంవత్సరాలు ప్రొఫెసర్గా హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్గా చేశాను. అదేవిధంగా ఒక 1500 మంది అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థులను తయారు చేశాను, ఒక 45 మంది పోస్ట్ గ్రాడ్యుయేట్స్ని తయారు చేశాను. ఇంత తయారు చేసినప్పుడు మేము చదువుకునేటప్పుడు కొన్ని చేదు అనుభవాలు నన్ను రాజకీయాల పక్కకు రావాలని చెప్పేసి మనసు ఉవ్విళ్ళూరింది. ఆ టైంలో నేనేం చేశానంటే ఇంకా కొంచెం టైం ఉంది, పిల్లలు పెద్దలు అవ్వాలా, దాని తర్వాత చూద్దామని అనుకున్నాం. ఇంతట్లో మాకు ఇన్స్పిరేషన్ మొదటి దగ్గర నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి డాక్టర్ అవ్వటం వల్ల, అదేవిధంగా ఆయన తెలియని ఏదో ఒక అనుభూతి, ఆయన చూస్తే మన డాక్టరే ఒక సీఎం కదా అన్న ఆ హుందాతనం, ప్లస్ మేము కూడా గర్వంగా చెప్పుకోవటానికి ఆయన ఎన్ని ఎదురు దెబ్బలు తిని సీఎం అవ్వటానికి ఎన్ని ప్రస్థానం ఎదురు తగిలి ఎంత అనుభూతి పొంది ప్రజల్లో 2004 సువర్ణాక్షరాలు లిఖించబడే దగ్గర ఇది. ఆ విధంగా మనం చక్కగా జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి వైఎస్ పాలన చూసాం. అదేవిధంగా నేను ఆయన ఇన్స్పిరేషన్తోనే రాజకీయాల్లోకి రావాలని నిశ్చయించుకున్నాను. డెఫినెట్గా ఆటోమేటిక్గా అదే తీసుకొచ్చేసింది నన్ను రాజకీయాల్లోకి. ఎలా తీసుకొచ్చిందంటే రాజశేఖర రెడ్డి గారు మేము చదువుకునే టైంలో 15 కాలేజీలు 16 కాలేజీల్లో కేవలం ముస్లిం విద్యార్థులు 10 మంది ఉండేవాళ్ళేమో మ్యాక్సిమం అయితే. కానీ రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత 2004 ముస్లిమ్స్కి 4% రిజర్వేషన్ ఏ మాట అయితే హామీ ఇచ్చారో ఆ 4% రిజర్వేషన్కి తను కట్టుబడి ముస్లింల విద్యార్థుల నసీబ్నే మార్చారు. ఏ విధంగానంటే 4 సీట్స్ ఒక 100 సీట్లలో 4 సీట్లు మన మెడికల్ కాలేజీలో, ఒక మెడికల్ కాలేజీలోనూ 4 ముస్లింల విద్యార్థులు ఉన్నారంటే రాష్ట్రంలో మొత్తం ఒక 20 మెడికల్ కాలేజీలు ఉన్నాయి. దాదాపు 40 మందికి 80 మంది విద్యార్థులకి ఆయన అవకాశం కల్పించినట్టు మన రాజశేఖర రెడ్డి గారు. ఆ మహానుభావుల తర్వాత మన గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చి మా డిపార్ట్మెంట్ మా కాలేజీ నూతన బ్లాక్ డెవలప్ చేసినప్పుడు, బ్లాక్ ఇనాగ్రేషన్ చేసినప్పుడు చూశాను ఒక్క వ్యక్తిని పట్టుకొని ఇంతమంది చుట్టూరు ఏ రోజైతే వాళ్ళ నాన్నగారి ద్వారా బెనిఫిట్ పొందుతున్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళ ఫ్యామిలీని ఒక గద్దల్లాగా పొడుస్తూ ఉన్నట్టే అప్పుడు అనిపించింది. ఈ ఫ్యామిలీకి నా వంతుగా నేను అండగా ఉండాలని చెప్పేసి ఎప్పుడైతే పార్టీ అనౌన్స్ చేయలేదు అప్పటికి జలదీక్ష అని చెప్పి మన జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ తలబెట్టారు, అప్పటి నుంచి కూడా ఓదార్పు యాత్ర దగ్గర నుంచి కూడా నేను జగన్మోహన్ రెడ్డి గారికి అండగానే ఉంటూ ఆయన అడుగుల్లో అడుగు వేస్తూ ముందుకు నదిరాను. అలా ఆ విధంగా నా రాజకీయ ప్రస్థాన
మొదలైంది. అంటే మొదట్లోనే మీరు చెప్తున్నారు వైఎస్ జగన్ ఎన్నో ఇబ్బందులు, తండ్రిని కోల్పోయారు, కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి సోనియా గాంధీ లాంటి వాళ్ళతో ఎదురొడ్డి కేసులు ఉన్నటువంటి యువకుడు ఏమాత్రం రాజకీయ అనుభవం లేనటువంటి జగన్మోహన్ రెడ్డి వెనక నడిచే సందర్భంలో భయం ఎక్కడ అనిపించలేదు? అంటే కష్టపడి చదివిన మీరు బాగా సెటిల్ అయ్యా అనుకున్న సందర్భంలో రాజకీయాల్లోకి వచ్చారు, 14లో కూడా ఓటమి పాలవటం, ఇదంతా చూసి ఎక్కడ కూడా మీకు కొంత భయం అనిపించలేదా? భయం అనేది అనిపించలేదండి. ఎందుకంటే నేను కూడా స్టూడెంట్ లైఫ్ నుంచి కూడా ఒక టార్గెట్ నేను పెట్టుకున్నానంటే ఆ టార్గెట్ నేను రీచ్ అయ్యేదాకా కూడా ఫస్ట్ గోల్డ్ మెడల్ సాధించాలనుకున్నాను, సాధించాను. పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్గా మంచి సర్జన్గా పేరు సంపాదించాలనుకున్నాను, సంపాదించాను. ఇండియా మొత్తం మీద కూడా మాక్సిలోఫేషియల్ సర్జన్స్ అంతమందిలో కూడా మెహబూబ్ షేక్ అంటే ఎవరో గుర్తించగలరు నా ప్రొఫెషన్లో. అదేవిధంగా రాజకీయాల్లో కూడా ఆ పందాన్ని అలవాటు చేసుకోవాలని చెప్పేసి ముందుకు నడుద్దామని బయలుదేరాడు. అంటే ఏంటి సార్, ఈ మీ నాన్నగారిది ఎకరం పొలం అమ్మైనా కొడుకుని డాక్టర్ ఉన్నత విద్య చదివించాలనే లక్ష్యం పెట్టుకున్నా, అంటే ఏంటి సార్ ఎకరం ఏంటి ఏంటి సార్ అది? ఏం లేదండి, మా నాన్నగారి ఆశ ఏంటంటే డాక్టర్ చదవాలని కోరిక బాగా ఉండేది. ఆ రోజుల్లో డాక్టర్ చదవాలి అన్న, ఆ రోజుల్లో డాక్టర్ అంటే ఒక ప్యాషన్. ఆ ప్యాషన్ వల్ల మా నాన్నగారు ఫస్ట్ మా అక్కకి సీట్ వచ్చింది, తర్వాత మా అన్నయ్యకి, తర్వాత నాకు. ఆ విధంగా మా నాన్నగారు ఒకవేళ సీట్లు రాకపోతే ఒక ఎకరం పొలమైనా అమ్మేసి వీళ్ళని చదివిద్దాం అన్న డిసిషన్కి వెళ్ళారు. ఆ రోజుల్లో విద్య ఉంటే ఎంత ముందుగానే మనం వెళ్ళొచ్చని మా నాన్నగారు నిరూపణ. అదేవిధంగా చదువుంటే ఏదైనా చేయొచ్చండి. అదేవిధంగా ముస్లింస్లో మీరు ఆలోచించండి, చదువు లేక చాలా ఇబ్బందులు పడతాను, చేతి గుత్తులు చేసుకుంటాను, ఎంతో ఇబ్బంది పడుతున్నారు. అలాంటి టైంలో రాజశేఖర్ రెడ్డి గారు ఇచ్చిన 4% రిజర్వేషన్ బూస్టింగ్ అనేది చూసారా, ఎంతోమంది జీవితాల్లో ముస్లిం విద్యార్థుల జీవితాల్లో కానీ జాబ్స్లో కానీ 4% రిజర్వేషన్ అంటే ఎంతో ముందుకెళ్తున్నారు. అదేవిధంగా చూడండి మా బాబు ఇప్పుడు మెడిసిన్ చదువుతున్నారు, తను కూడా ముస్లిం బీసీ ఈగా ఉండటం వల్ల సీట్ రావడానికి అవకాశం ఏంది. అదే ఇది ఉంటే మనకి అంత అందుకునే వాళ్ళమో లేదో తెలియదు కానీ ఆ విధంగా మా ఇంట్లో అందరినీ కూడా మా నాన్నగారు ఇన్స్పిరేషన్ డాక్టర్ చదివించాలని చెప్పేసి అందరం డాక్టర్లు అయ్యారు. ఇక రాజకీయాలకు వద్దాం సార్. ప్రతిపక్షంలో ఉన్న సందర్భంలో భారీగా వేలాది మంది వైద్య విద్యార్థులు డాక్టర్స్తో ఒక సభ నిర్వహించారంట, ఆ సభకి వైసీపీ అనుకున్న చోట అనుమతి రాలేదు. అలాంటి సందర్భంలో ఆందోళనగా ఉన్న సందర్భంలో మేం చేస్తాము అని ముందుకెళ్ళి ఒక సభని బాగా గ్రాండ్ సక్సెస్ చేశారంట, దాంట్లో వైఎస్ జగన్ కూడా చాలా సంతోషం వ్యక్తం చేశారంట. సభలో కూడా సభ పైన మీరు స్వయంగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్న సందర్భంలో మీరు పక్కనే ఉన్నాను, ఏంటి సార్ ఆ సభ ఏంటి, ఎందుకు అనుమతి ఇవ్వలేదు? అది ఈ నీచుడు చంద్రబాబు నాయుడు అన్నారు చూసారా, ఆయన ఏంటంటే ఎంతసేపును యువ భేరి అని చెప్పేసి ప్రత్యేక హోదా సాధిద్దామని జగన్మోహన్ రెడ్డి గారు సంకల్పం చేసుకొని ప్రతి జిల్లాల్లోనూ ప్రతి రాష్ట్రంలోనూ వివిధ మేజర్ నగరాల్లోనూ అక్కడ పెట్టి విద్యార్థులకు కూడా దీని యొక్క అవకాశత ఏంటి, ఎలాగా దీనివల్ల ఎంత బెనిఫిట్ పొందుతుందని చెప్దాం అనుకుంటే ఈ దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు ఏం చేశాడంటే ఎక్కడా పర్మిషన్ ఇవ్వలేదు. గుంటూరు అంటే గుంటూరు పర్మిషన్ ఇవ్వలేదు, విజయవాడ అంటే విజయవాడ పర్మిషన్ ఇవ్వలేదు. ఈ రెండు ఎందుకు ఇవ్వడంటే వాళ్ళ సామాజిక వర్గం ఉంది, ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారి పేరు వచ్చేస్తుందన్న ఒక దుష్ట సంకల్పంతో ఇవ్వలేదు పర్మిషన్స్ మాకు ఎక్కడ, యువకుడు దూసుకుపోతున్నాడు అని చెప్పేసి ఇవ్వలేదు. అదేవిధంగా చూసుకుంటే ఫస్ట్ సభ తిరుపతిలో జరిగింది, తర్వాత ఏలూరులో ఆళ్ళ నాని గారిని కండక్ట్ చేయమని చెప్పేసి చెప్పారు. అప్పుడు ఆళ్ళ నాని గారు కూడాను అన్న నేను ప్రొఫెసర్గా పనిచేస్తున్నాను అన్న, ఈ విధంగా మెడికల్ స్టూడెంట్స్ని ఇంజనీర్స్ని ఇలాగే మేధావులను అందరినీ చేర్చి జగన్మోహన్ రెడ్డి గారు ఇలా కండక్ట్ చేయమన్నారని చెప్పేసి వాళ్ళ ఇంటి దగ్గర ఒక మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్లో నన్ను పిలిచారు, వెళ్ళాను. సాధ్యమైనంత ఇదిగా మోటివేట్ చేసి అంటే వాలంటీర్గా వచ్చారు అందరూ, ఇంజనీరింగ్ విద్యార్థులు కానీ మెడికల్ విద్యార్థులు కానీ వీళ్ళందరూ వాలంటీర్గా వచ్చారు. వాలంటీర్గా వచ్చిన టైంలో ఈ లోకల్గా ఉన్న చింతన్నేని ప్రభాకర్కి కళ్ళు కుట్టినాయి.
పుట్టి దీన్ని ఏదో విధంగా భగ్నం చేయాలని వాళ్ళ ప్రభుత్వం ఉంది అధికారంలో. ఎన్ని ప్రయత్నాలు చేసినా సరే వాళ్ళ నాన్నగారు వెనకలేదు. వైద్య విద్యార్థులు అందరు రావడానికి నాయంతో శక్తి కృషి లేకుండా చేసి అదే రోజున ఆళ్ళ నాన్నగారు కూడాను సభాధ్యక్షుడిని చేసి నన్ను ఆ సభాధ్యక్షుడు జగన్మోహన్ గారు పక్కన కూర్చోబెట్టి ఈ ప్రోగ్రాంలో ఏం మాట్లాడితే మనం బాగుంటుందని చెప్పేసి డిస్కస్ చేసుకొని విద్యార్థులకు ఏదైతే బాగుంటుందని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు సూటిగా తీసుకెళ్ళిపోతారు విద్యార్థులు దీంట్లోకి. ఇది అదేది ఇదే దీనివల్ల ఇది డిస్అడ్వాంటేజ్, దీనివల్ల ఇది అడ్వాంటేజ్ అని చెప్పేసి అది అందరు అట్రాక్ట్ అయ్యారు ఆ సభకి. అది జగన్మోహన్ రెడ్డి గారు సూపర్ డూపర్ సక్సెస్ అయిన సభ. యువబేరి ఏలూరు యువబేరి అనేది సూపర్ డూపర్ సక్సెస్ అయింది. అప్పుడే జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో కూడా మనం పట్టాం, అదేవిధంగా చాలా కష్టపడ్డామని చెప్పేసి ఆళ్ళ నాన్నగారు కూడా ఎమ్మెల్సీ డిక్లేర్ చేశారు. మీరు బాగా గుర్తుపెట్టుకోండి ఆ టైంలో. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్నది అనుకున్నట్టుగా ఎంతమంది చెప్పినా సరే సభ నిర్వహించి సక్సెస్ చేశారు. అదే దాని యొక్క విజయ రహస్యం. దాని వంతు పాత్ర నా అంతు విద్యార్థులతో చక్కగా అందరితో ప్రొఫెసర్గా ఉండేవాడిని కాబట్టి అందరు విద్యార్థులు స్వచ్ఛందంగా వచ్చారు, ఎవరిని తరలించుకొని రాలేదు. అందరూ స్వచ్ఛందంగా దాదాపు 2000 చిల్లర మంది వచ్చారు విద్యార్థులు. సరే, ప్రతిపక్షంలో ఇన్ని కష్టాలు, పదేళ్లలో అనేక ఆటుపోట్లు ఎదుర్కొన్న వైసీపీ పార్టీ అధికారం వచ్చిన ఏడాదిలోనే వర్గపోర్లు ఏంటి సార్? ఈ భయ వర్గపోర్లు రోడ్డుపై రోడ్డు ఎక్కిన పరిస్థితి ఎలా చూస్తారు దీన్ని? నిజంగా వాస్తవానికి వర్గపోర్లు ఇవ్వంటారా? వర్గపోర్ ఉంటే పార్టీ పరిస్థితి ఏంటి? వర్గపోర్ అనేది మా పార్టీలో వీళ్ళు తెలుగుదేశం వాళ్ళు బ్యాక్గ్రౌండ్ ఉండి కొంతమందిని పోక్ చేస్తాను, వాళ్ళని ముడ్డుగిల్లుతాను చేసే పనులు ఇవన్నీ. ఇప్పుడు నిన్న మొన్న వాగుతున్నాడు ఎవరు, మన రఘునాథ రాజుగారు. ఆయన ఎందుకు వాగాడు? కేవలం ఇలాంటి వాళ్ళందరూ వెనకాల ఉండి డబ్బులు ఎర చూపి చంద్రబాబు నాయుడు అంటున్నారు. మా పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారి మాటే ఫైనల్. ఇప్పుడు వర్గపోర్ అంటున్నారు చూసారా, సోషల్ మీడియాలో మీరు చూసి దాని గురించి మాట్లాడుతున్నారు అనుకుంటా, సజ్జల రామకృష్ణారెడ్డి గారి గురించి లేకపోతే విజయసాయిరెడ్డి గారి గురించి. అసలు పార్టీలో డివిజన్ అనేది లేదండి, ఓన్లీ ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారే నాయకుడు. ఆయన మాట మీద ఎవరైనా సరే, నేనైనా నడవాలా, ఎంపీ అయినా నడవాలా, ఎమ్మెల్యే అయినా నడవాలా, సాధారణ కార్యకర్త అయినా నడవాలా, దానికి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా సరే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడక్కర్లేదు, వీళ్ళకి ఏమీ చేయక్కర్లేదు, వార్నింగ్ ఇవ్వక్కర్లేదు. అంటే వాస్తవాలను ఎవరిని మాట్లాడినవరా? రఘురామ కృష్ణరాజు ఏం చెప్తున్నారు, ఎమ్మెల్యేలే మీ వైసీపీ ఎమ్మెల్యేలో ఇసుకల్లో వాటిలో డబ్బులు తీసుకుంటున్నారు, ఓ పక్క ముఖ్యమంత్రి అవినీతి రహిత పాలన చేస్తాను, కానీ అవినీతి దర్జాగా వైసీపీ ఎమ్మెల్యేలే తీసుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్పారు, ఏది ఉన్నా సరే అవినీతి అనేది జరగకుండా చూస్తానన్నారు. అదే మాట కట్టుబడ్డారు జగన్మోహన్ రెడ్డి గారు, గుర్తుపెట్టుకోవాలి మీరు. చిన్న వాలంటీర్ విద్యా వ్యవస్థ, ఈ వాలంటీర్ సిస్టమ్ చూశారు కదా, మీరు కార్డు అప్లై చేసుకోండి, వాళ్ళు ఏమైనా డబ్బులు అడిగితే పలానా టోల్ ఫ్రీకి నెంబర్ మాట్లాడండి అని చెప్పారు, గుర్తుపెట్టుకోండి. ఇసుక బుక్ చేసుకోండి, ఆన్లైన్లో మీకు వస్తుంది. అదేవిధంగా రేషన్ కార్డు బుక్ చేసుకోండి, పెన్షన్ కార్డు బుక్ చేసుకోండి. ఇన్ని రోజులు 72 hours టైంలో రాకపోతే ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కూడా, అధికారం మీద కూడా మీరు కంప్లైంట్ ఇవ్వచ్చు అన్న దాని మీద. అంటే మీరు చెప్తున్నారు ఇసుక బుక్ చేసుకుంటే ఇస్తారని, బుక్ చేసుకున్నా కన్నా బ్లాక్లో అయితే ఒక రోజు వస్తుంది, బుక్ చేసుకుంటే 40 రోజులు టైం పడుతుంది. ఇదంతా ఇంకా తెలుగుదేశం మాఫియా ఇంకా కొంతమంది ఉన్నారండి అలాంటి వాళ్ళు. అంటే ఈ ఫ్లడ్స్ వచ్చినాయి కదా, ఫ్లడ్స్ వచ్చిన టైంలో వీళ్ళందరూ ఏం చేశారంటే ర్యాంపుల్లో ఉన్నదంతా లాగేసుకొని దాచుకున్నారు. అలాంటి తెలుగుదేశం గతంలో దాచిన ఇసుక ఏమన్నా ఉంటే ఆ విధంగా వాళ్ళు అమ్ముకుంటున్నారేమో కానండి, మాదంతా క్రిస్టల్ క్లియర్ ట్రాన్స్పరెంట్గా మా జగన్మోహన్ రెడ్డి గారి ఇన్స్ట్రక్షన్స్ ఎవరు ధిక్కరించినా సరే అది ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఇంకోటి కానీ ధిక్కరిస్తే దానికి తప్పనిసరిగా క్రమశిక్షణ చర్య మాత్రం ఉంటుంది, ఇందులో డోకానే లేదు. మా దాంట్లో అవినీతి పాలన లేదు, వర్గపోరు లేదు, ఇది కేవలం ఇప్పుడు ఈ పిచ్చి చంద్రబాబు నాయుడికి ఏమి కనపట్టలేదు. జగన్మోహన్ రెడ్డి గారు 90% పనులన్నీ చక్కగా చేసుకొని వెళ్తున్నాడు. ఏదో విధంగా అల్లరి చేయాలా, ఏం అల్లరి చేయాలా? ఇప్పుడు నిన్న చూశారు మీరు నిమ్మగడ్డ ఆయన్ని, ఆయనతో ఒక ఇష్యూ తీసుకొచ్చాడు, డాక్టర్ సుధాకర్ గారి ఇష్యూ ఒకటి తీసుకొచ్చాడు. ఏదో ఒకళ్ళు ఏమన్నా ఒకళ్ళు పోక్ చేయటం, పోక్ చేయటం అంటే గిల్లటం, గిల్లి ఏదో విధంగా ఈ ఏరియాలో మనం ఇచ్చేయటం. మొన్నటిదాకా మీరు చూశారు అమరావతి క్యాపిటల్ దాని గురించి ఎంత రద్దు చేశాడు,
అసలు నిజంగా గొడవ చేసేవాళ్ళు ఎవరు లేరు అక్కడ. మహిళలందరూ కూడాను చంద్రబాబు ఎవరైతే తీసుకొచ్చారో జనాలు డబ్బులు ఇచ్చి అందరిని తల్లనిచ్చి, కొంతమంది ఉన్నారు రైతులు నేను కాదంటలేదు, కాకపోతే 90% చంద్రబాబు బినామీ మనుషులే కూర్చున్నారు అక్కడ. అంటే సార్ మీ ప్రభుత్వంలో ఎవరైనా నిజంగా నిజాయితీగా చెప్తే వాళ్ళకి ప్రాణహాని ఉంటుందంట. మాజీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ కూడా చెప్పాడు, మీ పార్టీ ముద్రతో గెలిచిన ఎంపీ రఘురామ కృష్ణరాజు కూడా నాకు ప్రాణహాని ఉందన్నారు. బయటకు వచ్చి పార్టీని వ్యతిరేకంగా మాట్లాడితే వాళ్ళందరూ అంతంత పెద్ద చదువులు చదువుకున్నారు, సిగ్గుండాలి ఆ మాట మాట్లాడటానికి. అంటే ఏదో విధంగా బురద జల్లాల జగన్మోహన్ రెడ్డి గారి మీద అని కంకణం కట్టుకొని ప్రాణహాని ఉందంటే సింపతి పెరుగుద్ది అనుకుంటారు. సింపతి ఏం పెరగదు. ప్రతి కార్యకర్త కూడా చూస్తున్నాడు ఈ రోజున, ఏంటి వీళ్ళు చేసే పనులు ఏంటి. ఇప్పుడు రఘునాథరాజు అన్నాడు ఆ బీజేపీ సంకనగటానికో చంద్రబాబు సంకనగటానికో నిన్నో మొన్న వాగాడు. మా జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట మాట్లాడకుండానే ఆ లోపలే సోషల్ మీడియా కార్యకర్తలు కానీ మా కార్యకర్తలు కానీ నాయకులు కానీ సరైన జవాబు చెప్పారు. ఎవరికి? ఆయన చేసే తప్పు ఆయన. ఎందుకో తెలుసా, తల్లి పాలు తాగి రొమ్ము బొద్దటం అనేది చాలా నేరం. అదేవిధంగా పార్టీలో ఉంటా, నీకేదైనా కావాలా అడుగు, చేసి పెడతాను నీ నియోజకవర్గానికి. అంటే అసలు ఎమ్మెల్యేలకి ఎంపీలకి అపాయింట్మెంటే దొరకట్లేదండి కదా మీ అధినేత నుంచి. అభూత కల్పనేనండి. ఎందుకో తెలుసా, ఫస్ట్ చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు, గుర్తుపెట్టుకోండి, ప్రజల ప్రయారిటీ ఫస్ట్. ఎమ్మెల్యేలు ఎంపీలు ఎందుకు ఇవ్వట్లేదండి, ఎంతమంది వెళ్ళి కలవట్లేదు, ఎంతమంది కలిసి ఈ మధ్యన చెక్స్ అవన్నీ సబ్మిట్ చేయలేదు, ఎంతమంది కలిసి తన బాధలు చెప్పుకోలేదు. అంటే నాయకులు చాలా మంది చెప్పారు కదా సార్, ఆనం రామనారాయణ రెడ్డి గారు కావచ్చు, ఇలా చాలా మంది ఎమ్మెల్యేలు మీ పార్టీలో గెలిచిన వాళ్ళు అన్నారు. ఆనం మాటలే నమ్ముతున్నారు మీరు? ఆనం ఒక క్రెడిబిలిటీ ఉన్న నాయకుడేనా? ఎటు గోడ మీద బిల్లు ఇలాగా అటుంటే అటు ఇటుంటే అటు మన దాకా ఆడిపోసుకోవడానికి అధికారులు, ఎందుకంటే నీకు నీ మాట అంటే అధికారులా, వాడు ఇంకసూటిగా పనిచేయాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. బయాస్ వద్దు, బయట పార్టీ వాడైనా సరే లేదు ఈ పథకం అంటే కంపల్సరీ చేయండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు క్రిస్టల్ క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. అదేవిధంగా మీరు సంతోషపడాల్సింది, రేపు జూలైలో మా నాయకులు ఇళ్ళ స్థలాలు ఇస్తున్నారు. ఎవరైనా సరే కార్యకర్తలు కానీ ఎవరైనా పక్క పార్టీ వాడు నాకు ఓటైన వాడు కూడాను చెయ్యి ఎత్తకూడదు, స్థలం లేదు ఇల్లు లేదని చెప్పేసి. అది జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన క్రెడిబిలిటీ. అంతేగాని ఇవన్నీ అభూత కల్పనలండి. సరే సార్, ఇవన్నీ అభూత కల్పనలే. పదేళ్లలో ప్రతిపక్షంలో ఉన్నారు, కష్టాల్లో సుఖాల్లో ఉన్నారు, కేసులు పెట్టుకున్న కార్యకర్తలు నాయకులు. ప్రభుత్వం వచ్చిన తర్వాత తమ కష్టాలు తీరిపోతాయి, ఖచ్చితంగా తమకు పనిచేసిన తమను గుర్తిస్తారని అనుకున్నటువంటి కార్యకర్తలకి నాయకులకి నిరాశ మిగిలింది. సోషల్ మీడియా వేదికగా వైసీపీ కార్యకర్తలు చేస్తున్నటువంటి అంశం ఒకటే, మొదటి నుంచి పార్టీలో పనిచేసిన వాళ్ళు కాకుండా కొత్తగా వచ్చిన వారికి అందరం ఎక్కిస్తున్నారు అంటున్నారు. అది వాస్తవం కాదా, నిజం కాదా? అంతేనండి, కొన్ని ఈక్వేషన్స్ ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. ఒకటి ఏంటంటే, వచ్చిన వెంటనే పదవులు ఇచ్చేసారంటే ఆళ్ళకి పని చేసుకున్నారు అని ఇదే చంద్రబాబు నాయుడు సొల్లు ఓగుడు అవుతాడు, గుర్తుపెట్టుకోండి. కానీ కార్యకర్తలు నిరుత్సాహంలో ఉన్నమాట వాస్తవం. ఎలాగంటే మన పార్టీ వచ్చింది, మనం ఎంత కష్టపడ్డాం. ఎవరికైనా సరే పాస్ అయిన తర్వాత తల్లి ఒక చాక్లెటో ఓ బిస్కెటో ఇస్తే అది తిని ఆనందపడతాడు. అదేవిధంగా కార్యకర్త కానీ కష్టపడ్డ వాళ్ళందరూ కూడాను ఎన్నో డబ్బులు పోగొట్టుకొని ఎన్నో కేసులు పెట్టించుకొని రోడ్ల మీద అరెస్టులు అయ్యి ఎన్నో విధాలు పడ్డాం. మేమే ఉన్నాం, మేము కూడా రోడ్ల మీద నుంచని జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి కార్యక్రమంలోనూ ఇచ్చేసాం. ఏ రోజు పోలీసులు తరిమినా ఇంకోటి చేసినా సరే కష్ట నష్టాల్లో ఉంచుకున్నాం. మేము ఎవరైనా కొంచెం ఉంటుందిలేండి, ఎందుకంటే కష్టపడ్డవాడు ఎప్పుడూ కొంచెం ఫీల్ అనేది ఉంటుంది. నిన్న కాక మొన్న వచ్చిన వాళ్ళు పార్టీలో ప్రిఫరెన్స్ ఇస్తున్నారు మాకు ఇవ్వట్లేదని. అలాగా కొన్ని పరిస్థితుల్లో రాజకీయ సమీకరణాలకి దానికి పార్టీలో తీసుకొని ఉండొచ్చు, కాకపోతే ఒకటి రెండు ఏమైనా పదవులు వేరే. కానీ జగన్మోహన్ రెడ్డి గారు నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడే వ్యక్తి, ఏదైతే మాట ఇచ్చారో తప్పనిసరిగా అందరు కార్యకర్తలకు చాలా వరకు అందరికీ న్యాయం చేకూరుస్తారు. ఏ కార్యకర్త కూడాను నిరుత్సాహపడవలసిన అవసరం లేదు. డెఫినెట్గా పార్టీ పెద్దలు ఉన్నారు, వాళ్ళకి ఏమైనా సమస్యలు ఉంటే తీసుకెళ్ళి చెప్పుకోవచ్చు. కాకపోతే లేట్ అయిందంటారు, 1 ఇయర్ అయిపోయింది ఇంకా మాకేం లేదు లేదు, డెఫినెట్గా నిరుత్సాహం అనేది ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు దాకా వేయలేదు అన్నది డెఫినెట్గా ఉంటుంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు దేని మీద దృష్టి పెట్టారు? పాలన మీద దృష్టి పెట్టారు, గుర్తుపెట్టుకోవాలి.
పాలన మీద దృష్టి పెట్టి మనం అన్నమాట మేనిఫెస్టోలో ఏదైతే ప్రజలకు ప్రామిస్ చేశామో అవి ఫుల్ఫిల్ చేసిన తర్వాత వీళ్ళందరూ నా వాళ్ళు, వీళ్ళు ఆగుతారు, వీళ్ళు ఉంటారు నా పక్కనే. వీళ్ళకి మన ఇంట్లో వాళ్ళు మనమే గొడవ పడితే ఎలాగండి? మన ఇంట్లో వాళ్ళు కుండలో అన్నం లేదని మనం గొడవపడకూడదు కదా. ఎందుకు గెస్ట్కి మందులు పెట్టారు? అదేవిధంగా ప్రజలకి ఇచ్చిన మాట ప్రకారం 90% కూడా చక్కగా వాగ్దానాలు తీరుస్తున్నారు. ఇచ్చిన వాగ్దానాలు, ఇవ్వని వాగ్దానాలు అన్నీ తీరుస్తున్నారు. నిన్న కాక మన చేనేతల కార్మికులు కూడా ఇబ్బంది పడకూడదని మిషన్స్ అన్ని పోయినాయని చెప్పి వాళ్ళకు కూడా తీశారు. అది జగన్మోహన్ రెడ్డి గారు. డెఫినెట్గా ప్రతి కార్యకర్త ఆనందపడే రోజు వస్తుంది. ప్రతి నాయకుడు, చిన్న ద్వితీయ శ్రేణి నాయకుడు కూడా డెఫినెట్గా అన్నీ అందరికీ ఏదో ఒకటి మేలు చేకూరుస్తారని నమ్మకం నాకైతే ఉంది. థ్యాంక్ యూ సార్, మొత్తం మీద మీ విలువైన సమయం మాకు కేటాయించారు. మొత్తం మీద ఇది తన రాజకీయంగా కూడా తన ప్రజలకి సేవ చేసేందుకే వచ్చాను, వైఎస్ రాజశేఖర రెడ్డి, జగన్మోహన్ రెడ్డి ఇద్దరిని చూసిన తర్వాత తాను రాజకీయాల్లో ఇన్స్పిరేషన్గా ముందుకు వెళ్తానని కూడా మెహబూబ్ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓవర్ టు స్టూడియో.